वेलकम टू पिनीस किचन मनम एंतो टेस्टी उंडे हेल्दी अयिना पल्लेल लड्डू एला तयार चेयालो चूद्दाम। मरि आलस्यं चेयकुंडा दीनि प्रासेस एंटो तेलुसुकुंदाम। इक्कड नेनु 1/2 किलो पल्लेलु तीसुकुन्नानु। वीटिलोंचि राळ्ळु गानि पाडैन गिंजलु गानि लेकुंडा शुभ्रपरचुकोवालि। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి। పల్లీలు మాడకుండా చూసుకోవాలి। వేగుతున్నప్పుడు అన్ని పల్లీలు సమానంగా వేగేటట్టు కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదండి, పల్లీలన్నీ మాడిపోకుండా చక్కగా వేగిపోతున్నాయి। పల్లీలు వేగినయో లేదో తెలుసుకోవడానికి ఇలా నలిపి చూస్తే పుట్టు ఈజీగా రాలిపోతుంటుంది। సో ఇప్పుడు పల్లీలు వేగినట్టే చూడండి, ఎంత చక్కగా వేగిపోయినాయి। వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 125 గ్రామ్స్ ఉండేలాగా బెల్లాన్ని తీసుకున్నాను। బెల్లాన్ని ఇలా తురుముకోవాలి। పల్లీలు 250 గ్రామ్స్ తీసుకున్నాను కదండి, అందుకని అందులో సగం 125 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను। ఇలా తురిమిన బెల్లాన్ని పాన్ లో వేసి ఒక టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి। బెల్లం మొత్తం కరిగేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి। ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని స్ట్రెయిన్ చేసుకోవాలి। స్ట్రెయిన్ చేసుకున్న ఈ వాటర్ ని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి। ఈ పాకాన్ని చక్కగా కలుపుతూ ఉండాలి। చూడండి, బబుల్స్ అన్ని పోయి పాకం చిక్కబడుతుంది। ఇంకా కొంచెం సేపట్లో పాకం రెడీ అయిపోతుంది। ఇప్పుడు రంగు మారకుండా అన్ని సైడ్స్ చక్కగా కలుపుతూ ఉండాలి। చూడండి, పాకం మరింత చిక్కబడుతుంది। ఇప్పుడు స్టవ్ ని సిమ్ లోకి చేంజ్ చేసుకోవాలి। మనకి పాకం వచ్చిందో లేదో చూడడానికి ఇలా పాకం కలుపుతున్నప్పుడు బబుల్స్ వస్తున్నాయి చూడండి। బబుల్స్ లోంచి మనం కలపకుండా ఒక క్షణం ఆపేసి బబుల్స్ లోంచి పొగలు వచ్చేటట్టు చూడాలి। చూడండి, చక్కగా బబుల్స్ పగిలి పొగలు వస్తున్నాయి కదా। ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలని పొట్టు తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇదంతా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి। చూడండి, ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు తయారు చేసుకోవాలి।
చూడండి మనకి ఏ సైజ్ లడ్డూలు కావాలో ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి ఈ మిశ్రమం చల్లబడే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం వేడి చేసినట్లయితే మళ్ళీ మనం లడ్డూలు తయారు చేసుకోవచ్చు చూడండి వేడి చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ముద్దలాగా వచ్చేసింది ఇప్పుడు వీటన్నిటిని లడ్డూలు తయారు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు తయారు చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండే ఈ పల్లీల లడ్డూని మీరు కూడా ట్రై చేయండి మీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ